వర్షాలు వరదల కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. వాటిని చూసిన ప్రజలు ప్రాణభయంతో వాటిని చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే శ్రీకాకుళం జిల్లాలో మరోసారి చోటు చేసుకుంది. ఇక మనం వివరాల్లోకి వెడితే, శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కరకవలస గ్రామంలో రెండు కింగ్ కోబ్రా అంటే వైరానాగు జాతి పాములు గ్రామంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని చూసి భయభ్రాంతులకు లోనైన స్థానికులు వాటిని హతమార్చారు. సమీపాటవీ ప్రాంతం నుంచి ఆ రెండు రాచనాగులు గ్రామంలోకి వచ్చాయి అని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఎవరూ ఊహించని విచిత్ర సంఘటన జరిగింది. రెండింటిలో ఒక పాము రెండో పామును మింగేసి రహదారిపై బుసరకొట్టడం మొదలుపెట్టింది. అది చూసి భయాందోళనకు గురైన స్థానికులు ఆ పాముని హతమార్చారు. ఈ క్రమంలో ఆ భారీ సర్పం మింగిన రెండో పాము కూడా బయటపడటంతో దాన్ని కూడా చంపేశారు. ఈ రెండు రాచనాగులు ఏకంగా 12 అడుగులకు మించి పొడవున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిజానికి దట్టమైన అడవుల్లోనే జీవించే రాచనాగులు విష సర్పాల్ని ఆహారంగా స్వీకరిస్తాయి. తద్వారా వాటి సంతతి శృతి మించి విస్తరించకుండా అడ్డుపడుతూ పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తుంటాయి. రాష్ట్రంలో తూర్పుగోదావరి, విశాఖమన్యం, శ్రీకాకుళం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి అరుదైన సర్పాల మనుగడపై అటవీశాఖ అధికారులు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.